banana soup ki kavalsina ingredients anni ready ga unnai so process start cheddam mundu stove on cheskundamo stove on cheskuna kada first oka pan pettukoni andulo koncham butter add cheskundam mana favorite butter indulo unna taste more increase chestu untundi kada so chakaga butter add cheddamo ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఓకే ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి ఎస్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది మనకు తెలిసిపోతుంది కదా వెల్లుల్లి ఫ్రై అయిపోయింది ఆ ఫ్రేగ్రెన్స్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇల్లంతా వెల్లుల్లితో ఇలా మంచి ఫ్లేవర్ ఒక టైప్ ఆఫ్ అరోమా వస్తుంది కదా తెలిసిపోతుంది మనకి అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కీమా ఫ్రెష్ చేసి పెట్టుకున్నాము సో ఈ కీమా యాడ్ చేసుకుందాం ఇందులో సో ఉడికించాక దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఓకే సో ఇవన్నీ బ్లెండ్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేద్దాము బటర్తో కలవాలి కదా కాసేపు ఇది ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అవ్వి ఆల్రెడీ ఉడికింది కాబట్టి టైం ఎక్కువ పట్టదు కొంచెం కుక్ అవుతే సరిపోతుంది సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇందులో ఏం చేయాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసాం కదా దీంట్లో కూడా ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి కీమా అంటే అందరు ఇష్టపడి తింటారు కర్రీసే కదా ఎప్పుడు చేసుకుంటాం కీమాతో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇంకా మోర్ ప్రోటీన్స్ రావడానికి క్యాలరీస్ ఇంకొంచెం ఇంటేక్ అవ్వడానికి మనం సూప్లా చేసుకుంటున్నాం ఇది సో చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అందరూ ఇష్టపడి తింటారు కూడా సో వేసుకున్నాం కదా వెల్లుల్లి వేసుకున్నాం కదా నెక్స్ట్ ఆనియన్స్ సూపే కదా ఆనియన్స్ ఎందుకు అని అవాయిడ్ చేయకండి ఆనియన్ ఎందులో వేసుకున్నా చాలా మంచిది కర్రీస్లోనే కాదు సూప్స్లో కూడా ఎంత యాడ్ చేసుకున్నా చాలా మంచిది దాన్ని మాత్రం అవాయిడ్ చేయకండి ఓకేనా అన్ని వెజిటేబుల్తో పాటుగా ఇవి కూడా వేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ వేసుకునేది క్యాప్సికమ్ మీకు అవైలబుల్ ఉంటే ఇంకా డిఫరెంట్ కలర్ పెప్పర్స్ కూడా ప్రిఫర్ చేయండి చాలా మంచిది కలర్ఫుల్గా ఉంటుంది మీ సూప్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరొకసారి కలిపేద్దాము సో పెప్పర్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి అంటే బనానా స్లైసెస్ చేసేసి వేసేసుకున్నాము చిన్న చిన్న స్లైసెస్ చేసి ఇప్పుడు వెజిటేబుల్స్తో అయితే లేకపోతే మీట్తో లేకపోతే ఫ్రూట్స్తో ఎలానో చేస్తాం కదా అన్ని రకాలుగా ఈసారి కొంచెం డిఫరెంట్గా మనం మిక్స్ చేసి చేసుకుంటున్నాము సో డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది రెగ్యులర్గా ఒకే టైప్ ఫుడ్ తిని స్పైసెస్ అలా తింటేనే కాదు కదా కొంచెం స్వీట్ స్వీట్గా తగులుతూ కొంచెం చేదుగా కొంచెం స్వీట్గా కారంగా ఉంటే కూడా బాగుంటుంది కదా సూప్ బోర్ కొట్టకుండా అందుకని ఇలా మనం చేసుకుంటున్నాము సో ఇవన్నీ కూడా కొంచెం కుక్ అవ్వాలి వేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి అలాగే వెజిటేబుల్ స్టాక్ కూడా యాడ్ చేసేసుకుందాము
వెజిటేబుల్ స్టాక్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ ఇటాలియన్ సీజనింగ్ ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం, అండ్ బ్రెడ్ క్రాంప్స్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఇది కూడా యాడ్ చేసుకుందాం, చాలా బాగుంటుంది మన సూప్. దెన్ మైదా పిండి లైట్గా యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నట్టే కదా, ఇప్పుడు చక్కగా దీన్ని కలిపేసుకుందాము. అండ్ ఇందులో కొంచెం వాటర్ కూడా పడతాయి ఇప్పుడు చూడండి. మరి తిక్కగా ఉంటుంది సో కొంచెం డైల్యూట్ చేద్దాం వాటర్ వేసి. పెప్పర్స్ కూడా మనం ముందేమీ రోస్ట్ చేసుకోలేదు లేకపోతే ఫ్రై చేయలేదు కదా, డైరెక్ట్ వేసుకున్నాం క్యాప్సికం మనం. బాగుంటుంది అలా సూప్లో మధ్య మధ్యలో కొంచెం రా రాగా వెజిటేబుల్ డైరెక్ట్గా తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సూప్ కదా మరి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలా రా రాగా తింటేనే బాగుంటుంది. కొంచెం ఇలా తెలుస్తుంటుంది మనకి రానెస్, అలా తెలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, అండ్ కీమా కూడా ఇంకొంచెం ఫ్రై అవుతే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది. చక్కగా బాయిల్ అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ చూడండి, అండ్ థిక్ కూడా అయింది, మరీ డైల్యూటెడ్గా లేకుండా కరెక్ట్గా క్రీమీ క్రీమీగా చూడడానికి కదా. ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం, బనానా వేసుకున్నాం కదా, ఆ థిక్నెస్ త్వరగా తెలిసిపోతుంది మనకి. అండ్ ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము, చక్కగా ఫ్రై అయిపోయింది, చక్కగా కలర్ మారింది, చక్కగా డ్రై అయిపోయింది చూడండి, అందుకే ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే అండ్ ఇది కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాం, వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పటి వరకు ఫ్రై చేసాం కదా కీమా, దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. దీంతో పాటుగా పెద్దగా ఏమీ మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు సైమల్టేనియస్గా ఫ్రై అయ్యాయి కదా, సో డైరెక్ట్గా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓకే చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా, సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడివేడిగా, థిక్గా క్రీమీగా చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా కూడా ఉంది. పెప్పర్స్ వేసుకున్నాం కదా, హెల్తీ అండ్ టేస్టీ ఫ్రైడ్ మీట్ అండ్ బనానా సూప్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రైడ్ మీట్ అండ్ బనానా సూప్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, అరటికాయ ఒకటి, క్యాప్సికం ఒకటి, వెల్లుల్లి 5 రిమ్మలు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇటాలియన్ సీజనింగ్ 1/2 టీ స్పూన్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, వెజ్ స్టాక్ 1/2 టేబుల్ స్పూన్, మిల్క్ 1 కప్పు, బ్రెడ్ క్రంబ్స్ 2 టేబుల్ స్పూన్లు. ఫ్రైడ్ మీట్ అండ్ బనానా సూప్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో బటర్ వేసి వెల్లుల్లి వేసి కాస్త వేగాక ఉడికించుకున్న కీమా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాప్సికం, ఉప్పు, అరటిపండు, పాలు, వెజ్ స్టాక్, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, బ్రెడ్ క్రంబ్స్ వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మటన్ మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ మీట్ అండ్ బనానా సూప్ రెడీ.